క్రీస్తు శాంతి మీ అందరి కళ్ళను గాక. నేనండి మీ స్టీఫెన్ నీసస్. మీరందరు బాగున్నారా? మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను కూడా ప్రభు యొక్క దయవలన, మీ అందరి ప్రార్థన దయవలన నేను కూడా క్షేమంగా ఉన్నానండి. మరి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ధర్మ మార్గం భాస్కర్ రాజు అనే ఒక వ్యక్తి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు, హైందవ సహోదరుల్ని ఎలా మభ్య పెడుతున్నాడో తెలుసుకుందాం. ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అంటే బీడి అలియాస్ బొక్కల డాక్టర్ అనే ఒక వ్యక్తి ధర్మ మార్గం అనే ఒక ట్రస్ట్ పెట్టుకున్నాడండి. పెట్టుకున్న తర్వాత ఈ ట్రస్ట్కు అందరూ డబ్బులేయండి అని ఈయన డబ్బులు అడిగి, పాపం ఎవరైతే ఈ ట్రస్ట్ కోసం డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బుల్ని పక్కకు పెట్టుకొని ఈయన ఒక చెత్త పుస్తకాన్ని రాసిండు. ఆ చెత్త పుస్తకం రాసిండు కదా, ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ఎవరైతే ఈ ట్రస్ట్కు డబ్బులు ఇస్తున్నారు కదా, ఈ డబ్బులు తీసుకొని ఆ యొక్క పుస్తకాన్ని ప్రింట్ చేసుకుంటున్నాడు ధర్మ మార్గం భాస్కర్ రాజు. ఆ యొక్క పుస్తకాన్ని ప్రింట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈయన పడ్డ కష్టం ఏమైనా ఉన్నదా? ఈయన జేబుల నుంచి ఒక పోయిన రూపాయి ఉన్నదా? లేదు. ఎవరో పాపం హైందవ సహోదరులు ఈ ట్రస్ట్ కోసం డబ్బులు వేస్తే ఆ డబ్బుల్ని మంచి పనికి ఉపయోగించకుండా మన సొంత పనికి డబ్బులు తీసుకొని ఆ బుక్ను ప్రింట్ చేసుకుంటాడు మన ధర్మ మార్గం భాస్కర్ రాజు అలియాస్ బీడి అంటే బుక్కల డాక్టర్ చేసుకుంటాడు కదా. మరి ఈ బుక్కు చేతికొచ్చిన తర్వాత ఈ బుక్కు ఎలా పబ్లిష్ కావాలి, ఈ బుక్ కోసం అందరికీ ఎలా తెలియాలి అనుకొని ఈయన మైండ్లో ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, అమాయకమైన కొంతమంది పాస్టర్లకి మనడు కాంటాక్ట్ అయ్యి, పాపం ఆ పాస్టర్లకి హైందవ గ్రంథాలపైన ఎలాంటి టచ్ లేని పాస్టర్లకు మనోడు కాంటాక్ట్ అయ్యి, మీరు రండి ఈ బుక్ మీద డిబేట్ చేద్దాం రండి అని మనోడు అందరికీ కాంటాక్ట్ అవుతాడు. అసలు వాళ్ళు వచ్చి ఈ బుక్ పైన డిబేట్ ఎందుకు చేయాలి? వాళ్ళు వచ్చి ఈ బుక్ పైన డిబేట్ ఎందుకు చేయాలి? వాళ్ళకేం తెలియంది? ఒకటి. దీని తర్వాత మనోడు ఇంకేమంటున్నాడో తెలుసా? నేనే ఆదరణకర్తను అంట. ఏంటే నువ్వు ఆదరణకర్తవా? నువ్వెవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? నువ్వు ఆదరణకర్తవా? నువ్వు ఒక బీడి, తాగే బీడి ఎంత చేపో నువ్వు కూడా అంత చేపు. నువ్వు ఆదరణకర్త కాదు, నువ్వు పే దురాత్మవు. నేనే ఆదరణకర్త అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఏసుక్రీస్తు ప్రభు తండ్రి శ్రీకృష్ణుడాట. ధర్మ మార్గం భాస్కర్ రాజు అలియాస్ బీడి యేసు ప్రభు తండ్రి శ్రీకృష్ణుడు అని ఏ గ్రంథం రాసిపెట్టున్నది? ఏ గ్రంథం రాసిపెట్టున్నది? బైబుల్ ఉందా? హైందవ గ్రంథాలు ఉందా? ఉందా? యేసు ప్రభు తండ్రి శ్రీకృష్ణుడాట. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి పోతారట. ఏ గ్రంథం రాసిపెట్టుందా బుక్కల డాక్టరు? ఏ గ్రంథం రాసిపెట్టుంది శ్రీకృష్ణ దగ్గర పోతారని? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, నాతో డిబేట్కి రావాలి, ఎందుకంటే నేను చెప్తున్నాను యేసు చెప్పిన సువార్త ఏందో నేను చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, యేసు ఒక మంచి మాట చెప్పాడండి. ఆదరణకర్త గురించి బైబిల్లో మాట్లాడతాడు యేసు. ఆ ఆదరణకర్తను కూడా నేనేనండి. భాస్కర్ రాజు అనే నేనే ఆ ఆదరణకర్తను. యేసు చెప్పలేని విషయాలు నేను చెప్తున్నాను. కాబట్టి యేసు చెప్పిన మాటల ప్రకారం కూడా యేసు చెప్పని విషయాలను ఆదరణకర్త చెప్తాడు. ఆదరణకర్త ఎలా చెప్తే అలా చేయమని యేసు చెప్పాడండి. కాబట్టి నేను చెప్పిన ప్రకారమే వీళ్ళందరూ చేయాలి. ఈరోజు ఈ క్రైస్తవులంతా కూడా నేను చెప్పిందే చేయాలి. ఎందుకంటే ఆ ఆదరణకర్త ఎవరో కూడా వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు ఈరోజు కూడా. అది నేనే అని క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఏదండి మీరు మార్గదర్శకులు అన్నమాట ఇప్పుడు? మీరు నేను యేసు చెప్పిన మాటలనే చెప్తున్నానండి. నేనేం తప్పు మాటల్ని చెప్పట్లా. యేసు చెప్పిన మాటలనే చెప్తున్నాను. యేసు చెప్పిన ఆదరణకర్త నేనే. కాబట్టి ఈ పాస్టర్లు, ఈ రంజిత్ ఓఫిర్లు, శాలెం రాజు గారు వీళ్ళందరూ వచ్చి నేను చెప్పిన మాట వినాలి. ఈ నాలుక నక్కల బేక, నీ నోరు పడిపోను గవిడి గదల్లా ముఖం చూడరా. అవును బొమ్మ, అడ్డగాడి చచ్చినాడు, నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్లకాట్లో పెట్టా, నీ దినం చెయ్యా. చేయాలంటే నేనేం చేశానంటే ఒక ట్రస్ట్ ద్వారా ఈ వర్క్ చేయదలుచుకున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ధర్మ మార్గం సేవా ట్రస్ట్ ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. దీనికి సపరేట్ పాన్ కార్డు ఉంది, అకౌంట్ కూడా ఓపెన్ చేయబడింది. సో నేను ఆల్రెడీ డీటెయిల్స్ మీరు చూస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ అని అయితే డీటెయిల్స్ ఇచ్చాను, అకౌంట్ నంబరు ఇవన్నీ కూడా ఇచ్చాను. ఇది కాకుండా కింద మీరు స్క్రోల్ చూస్తుంటే అక్కడ
గూగుల్ పే గాని ఫోన్ పే గాని పేటిఎం నంబర్ నిన్నంత తేలిక వదలం రా నిజాలన్నీ కూడగట్టుకొని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రత్త బండ దగ్గర నీ బతుకు బజారు పారేయడం చేస్తా ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క తగ్గట్టుకొని చేస్తాను రా ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మారైపో నిన్ను సర్వనాశనం చేస్తుంది జాగ్రత్త మేల్కొండి ఇప్పటికైనా ఈ అబద్ధపు బోధకులను నమ్మొద్దు నమ్మి నరకంలో పడొద్దు యేసు తండ్రి మనందరి తండ్రి శ్రీకృష్ణుడే కాబట్టి మనం ఆ నిత్యుడు సత్యము సత్యవంతుడు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళాలి ఆ దేవుణ్ణే మనం పూజించాలి యేసు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు యేసు ఏం చెప్పాడు కొత్త నిబంధనలో యేసు కొత్త నిబంధనలో ఏం చెప్పాడు తన తండ్రి గురించి యేసు ఏంటో కూడా నేను ఈ పుస్తకంలో చెప్పాను యేసును నమ్మే ప్రతివాడు శ్రీకృష్ణుణ్ణి పూజించాలి శ్రీకృష్ణుణ్ణి కాకుండా ఇంకెవరిని పూజించినా కూడా నరకమే చెప్తున్నాను ప్రేక్షకులు నేను క్రైస్తవులు ఇకనైనా మేల్కొండి చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు యదవన్నారు యదవ యదవ మనము శ్రీకృష్ణుణ్ణే పూజించాలి ఇంకెవ్వరిని పూజించకూడదు యేసు చెప్పిన మాటలు చెప్తున్నాను చూడండి కొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడు యోహాన్ సువార్త 14:6 వినండి ప్రేక్షకులు యేసు చెప్తున్నాడు ఇది నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్పి ఎవడునూ తండ్రి దగ్గరికి పోలేడు తన ద్వారానే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి యెహోవా దగ్గరికి వెళ్ళేది లేదు అక్కడ నర్చి కాల్చుకొని తింటాడు మిమ్మల్ని నీ నాలుగు నక్కలు బేక నీ నోరు పడిపోను గవిడి గేదల్లా ముఖం చూడరా అవును బొమ్మ ఆటగాడి చచ్చినాడు నీ నోరు పడ నీ సిరుసు పగల నిన్ను వల్ల కాట్లో పెట్టా నీ దినం చెయ్యా నీ నాలుగు నక్కలు బేక నీ నోరు పడిపోను గవిడి గేదల్లా ముఖం చూడరా అవును బొమ్మ ఆటగాడి చచ్చినాడు నీ నోరు పడ నీ సిరుసు పగల నిన్ను వల్ల కాట్లో పెట్టా నీ దినం చూసారు కదా ఐదవ సహోదరులారా ఈ బొక్కల డాక్టరు జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో దయచేసి మనోని మాయలో మీరు పడకండి ఈ వ్యక్తి హైందవ సహోదరుని రెచ్చగొడుతున్నాడు తన మాటలతో హైందవ సహోదరుని రెచ్చగొడుతున్నాడు దయచేసి హైందవ సహోదరులారా మీకు రెండు చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నా ఇలాంటి ఎదవల మాట మీరు వినకండి ఇలాంటి ఎదవలతో మీరు సాంగత్యం చేయకండి ఈ ఎదవల మాట విని మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు వీళ్ళెంత దొంగలంటే వీళ్ళ జేబుల నుంచి ఒక రూపాయి ఇవ్వద్దు కానీ వేరే వాళ్ళ జేబుల నుంచి వెళ్ళి ఆ పైసలు తీసుకొని మేము ప్రింట్ వేసుకోవాలి మా బుక్లోని మా కుటుంబాన్ని రన్ చేసుకోవాలి మా జేబుల నుంచి రూపాయి ఇవ్వద్దు కానీ వేరే ఖాతాలు రూపాయి రావాలి అలాంటి స్వభావం ఎవరిది అంటే ఈ బీడి దయచేసి హిందూ సహోదరులారా ఇలాంటి ఎదవలకి మీ కష్ట జీతాన్ని ఇచ్చి దాన్ని వృధా చేసుకోదని సహోదరులారా ఇంతవరకు నేనేమైనా అబద్ధం చెప్పానా ఈ బొక్కల డాక్టరు ఆ బుక్ మీద డిబేట్ చేద్దాము రండి అని పిలుస్తాడు కానీ దయచేసి మరలా చెప్తున్న పాస్టర్లారా నా మాట వినండి ఏంటంటే మీరు ఆ బుక్ పైన డిబేట్ చేయకండి ఎందుకంటే ఆ బుక్ వేస్ట్ బుక్ అది దేనికి పనికిరాని ఒక చెత్త బుక్ ఆ బుక్ పైన మీరు డిబేట్ చేసి మీ అమూల్యమైన సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దని కోరుకుంటున్నాను